హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారు కదా? మరి నేను కూడా బాగున్నానండి. మరి ఇప్పుడు నేనైతే మన వీడియోలో మనకి పండగలు ఫంక్షన్స్ అన్నీ వస్తూ ఉన్నప్పుడు మన హెయిర్కు చాలా సిల్కీగా చాలా షైనీగా బౌన్సీగా కనిపించాలి అంటే ఒక మంచి షాంపూని అయితే మనం ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే. మరి ఆ షాంపూ ఏంటనేది ఇప్పుడు మనం చూసేద్దాము. మనకి ఇంట్లో మెంతులు ఉంటాయి కదండి, అవైతే ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి, ఒక టేబుల్ స్పూను అవిసె గింజలు తీసుకోవాలి, ఒక టేబుల్ స్పూను రైస్ అయితే తీసుకోవాలన్నమాట. ఈ మూడుతో కలిపి మనమైతే ఇప్పుడు షాంపూని ప్రిపేర్ చేసుకుందాము. ఈ షాంపూ అయితే మనకి హెయిర్ స్ట్రాంగ్గా అవటానికి, హెయిర్ లాంగ్ అవటానికి, చక్కగా నల్లగా ఒత్తుగా పెరగటానికి, రూట్స్ నుంచి బలాన్ని ఇవ్వటానికి అయితే ఈ షాంపూ అయితే హెల్ప్ చేస్తుందండి. మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఇవన్నీ కూడా హెయిర్ బలంగా పెరగటానికి ఉపయోగపడే ఇంగ్రీడియంట్సే కాబట్టి దీంతో మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇవైతే ఫస్ట్ మనం నానబెట్టేసుకోవాలి, నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. మనకు అర్జెంటుగా కావాలి అని అంటే ఒక 1 అవర్ బిఫోర్గా నానబెట్టుకోవచ్చు, కాకపోతే నైటే నానబెట్టేస్తే మంచి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. చక్కగా జెల్ ఫామ్ అవుతుంది, దాంట్లో ఉన్న అన్నీ కూడా వాటర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఇవి బాగా నానబెట్టేశాను, నానిపోయాయి కూడా చూస్తున్నారు కదా మీరు. ఈ విధంగా మనకి నానిపోవాలండి. ఈ షాంపూని అయితే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. మనకి పండగలప్పుడు స్పెషల్గా మనకి తలంటి పోసుకోవటం అలవాటు ఉంటుంది కాబట్టి సాంప్రదాయబద్ధంగా తలంటుకొని పోసుకుంటారు చాలా వరకు కూడా, కానీ ఈ మధ్యకాలంలో అది చాలా తక్కువ అయిపోయింది. కానీ ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా తలకి నూనె అంటుకొని నలుగు పెట్టుకొని తలకు పోసుకుంటారు కాబట్టి ఆ జిడ్డు ఆ నూనె అంతా పోవాలి అంటే ఇలాంటి షాంపూస్ అయితే చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. మంచి వాసనతో ఉంటుంది హెయిర్ అనేది. సో ఇప్పుడైతే ఈ నానబెట్టినవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని అయితే ఒక స్ట్రైనర్ సహాయంతో మనం ఈ జెల్ అంతా కూడా అంటే ఈ వాటర్ అంతా కూడా సపరేట్ చేసుకోవాలన్నమాట. మనం యాజ్ టీస్గా మనం హెయిర్కి అప్లై చేసుకున్నాం అనుకోండి షాంపూ లాగా, మనకి హెయిర్లో ఇరుక్కొని పోయి చిక్కు తీసుకునేటప్పుడు చాలా చిరాకుగా అనిపిస్తుంది అన్నమాట. చిక్కు సరిగా రాదు, అంత ఇరుక్కుపోయి చిక్కు చిక్కుగా ఉంటుందండి, చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది మనకి, అంటే పొట్టు పొట్టుగా ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్నామంటే చాలా ఈజీగా మనకి షాంపూ అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా మంచిదండి, హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇప్పుడైతే మనం ఈ లిక్విడ్లో మనం ఎప్పుడైతే యూజ్ చేస్తూ ఉంటాం కదా రెగ్యులర్గా, ఆ షాంపూని ఇందులో యాడ్ చేసుకోవాలండి. మైల్డ్ షాంపూ అయితే చాలా మంచిది. సో నేనైతే క్లినిక్ ప్లస్ యాడ్ చేస్తున్నాను, మీరు కూడా క్లినిక్ ప్లస్ే యాడ్ చేయాలని ఏమి లేదు. మీ హెయిర్కి సూట్ అయ్యే ఏ షాంపూ అయినా మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తుంటారు కదా, దాన్ని యాడ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకొని హెడ్ బాత్ చేయటమేనండి. ఇది హెయిర్ గ్రోత్కి నేను మరలా చెప్తున్నాను, హెయిర్ గ్రోత్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. హెయిర్ ఫాల్ స్టాప్ అయిపోతుంది, మంచిగా హెయిర్ అనేది చాలా బౌన్సీగా ఉంటుంది. చాలా పల్చటి జుట్టు వాళ్ళకి కూడా హెయిర్ గ్రో అవ్వటం అయితే మీరు ఖచ్చితంగా చూస్తారన్నమాట. మంచిగా చిక్కు తీసేసుకుంటే హెయిర్ అంతా బౌన్సీగా ఉంటుంది. ఓకేనా, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.